చేద్దాం. ముందు ఏం చేయాలి? ఫస్ట్ మనం నువ్వులు, పల్లీలు, ఇంకా డ్రై కోకోనట్ ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, పల్లీలు, కొబ్బరి ఓకే గ్రైండ్ చేసేసుకో. ఇప్పుడు దాన్ని పేస్ట్ కొట్టేసుకున్నాం. ఓకే, సో పేస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ ప్యాన్ ఆన్ చేసుకున్నాం. ప్యాన్ ఆన్ చేద్దామా? స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేద్దాం. మీకు ఏమైనా సెమినార్స్ అవుతుంటాయా? అవుతుంటాయి. కాన్ఫరెన్సెస్ కూడా అవుతాయి. కాన్ఫరెన్సెస్ అవుతుంటాయి మెడికల్ స్టూడెంట్స్. అప్పుడు మాట్లాడుతుంటావా? తక్కువే మాట్లాడి వాలంటీరింగ్ చేస్తా కానీ. నువ్వు వచ్చేసరికి 10 మైకులు పెడతారేమో, ఎందుకంటే ఒక మైక్ పెడితే వినపడదు. నాకే వినపడలేదు, ఏం చెప్తున్నావు? వాలంటీరింగ్ చేస్తాను బట్ ఇంకా అప్పుడు ఇంకా మాట్లాడేదాకా వెళ్ళలేదు. నో ప్రాబ్లం. కొద్దిగా ఆనియన్స్, ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం వేగాలి ఆనియన్స్, కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా చెప్పు మీ కాలేజ్ ముచ్చట్లు. కాలేజ్లో అమ్మాయిలు అంటే బాగా అల్లరి చేస్తారు. అందులో మెడికల్ స్టూడెంట్స్ అంటే బయట కనిపించడానికి చాలా నెమ్మదిగా ఉంటారు కానీ బాగా అల్లరి వాళ్ళు చేస్తాం కదా. ఏం చేస్తుంటారు? ఎప్పుడైనా లెక్చరర్స్ ని మీరు ర్యాంక్ చేయడం, టీచ్ చేయడం చేస్తారా? అంత లేదా? ప్రాక్టికల్స్ లో బుస్మ అంటాయేమో మార్క్స్ అన్ని వాళ్ళ హ్యాండ్ లో ఉంటాయి, లైక్ ఇంటర్నల్ మార్క్స్, వైవా మార్క్స్. అందుకే తగ్గారు. కాదు, ఓకే. సో ఇంకేం చేస్తారు? మీ దాంట్లో జూనియర్స్ ని ర్యాంక్ చేస్తారు కదా? లేదు, మా కాలేజ్ లో నాట్ అలౌడ్. అసలు లేదా ర్యాగింగ్? మంచి కాలేజ్. అసలు ర్యాగింగ్ వల్ల ఎంతమంది భయపడతారు కాలేజ్ కెళ్ళి? అలా అనుకుంటాం కానీ అసలు ఏమీ ఉండదు. లైక్ నా ఫ్రెండ్స్ చదివే వేరే కాలేజెస్ లో కానీ మా కాలేజ్ లేదా ఇప్పుడు బాగా తగ్గిపోయింది ర్యాగింగ్. గుడ్, అలా ఉండడం వల్ల అంటే ఎంతో మంది సఫర్ అవుతారు. అవును, అసలు ఏం ర్యాగ్ చేయరు కానీ ఇంట్రాక్షన్ కూడా లేకుండా పోతుంది దాని వల్ల. ఓకే, ఎందుకులే ఇంట్రాక్షన్ చదవండి. అంటే సీనియర్స్ ఏదన్నా హెల్ప్స్ కావాలన్నా లైక్ ఎందుకు ఫ్రెషర్స్ పార్టీ ఉంటుంది కదా. మా దాంట్లో ఫ్రెషర్స్ పార్టీ మార్చ్ ఏప్రిల్ లో ఉంటుంది. ఎప్పుడో ఆగస్ట్ లో స్టార్ట్ అవుద్ది కాలేజ్. ఓకే, లైక్ ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ డన్. రోజు ప్రిమైసెస్ లో కనిపిస్తుంటారు కదా? ఇస్తారు కానీ ఏం మాట్లాడుకోరా? నో. ఓ, అంత స్ట్రిక్ట్ ఉంటుంది కాలేజ్? ఓకే, నో. సో మరి ఫన్ కి ఏం చేస్తుంటారు మీరు బోర్ కొట్టినప్పుడు? మా గ్రౌండ్స్ ఉంటాయి, వి కెన్ ప్లే. ఓకే, లైక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే విల్ హావ్ డిఫరెంట్ టైమింగ్స్, తర్వాత మిగతా అన్ని ఇయర్స్ కి అంటే ఫ్రెషర్స్ ని కలపరు అంతే. ఓకే, స్పోర్ట్స్ ఉంటాయి. స్పోర్ట్స్ ఉంటాయి. ఏమేమి ఆడతారు? స్పోర్ట్స్ బ్యాడ్మింటన్, నేను చెస్, అప్పుడప్పుడు క్యారమ్స్ ఎక్కువ అంతే. సో ఇవే ఉంటాయి మీకు ఎంటర్టైన్మెంట్? మాకు చాలా ఉన్నాయి బట్ ఐప్లే ఓన్లీ ఇది. ఓకే ఓకే, అంతే. సో బాగుంటుందా మీ క్యాంపస్? అంటే ఆనియన్స్ ఫ్రై అయ్యి నెక్స్ట్ ఏం వేద్దాం? చిల్లీ వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలోపు మనం ఎగ్స్ కి చిన్ని చిన్నిగా కట్ చేసుకోవాలా? ఇంకేమైనా ఉన్నాయా వేయాల్సింది ఇందులో? అది ఫ్రై అవ్వాలి. ఓకే, ఫ్రై అయ్యాక మనం చేసుకున్న మసాలా ఎప్పుడు వేయాలి? అది కొంచెం ఆనియన్స్ కొంచెం పచ్చిపోయిన తర్వాత మసాలా వేసి ఎగ్స్ వేయాలి. ఓకే, కొంతమంది అవి వేరేగా ఫ్రై చేస్తారు ఆయిల్ లో తెలుసా? అవును, బట్ అవసరం లేదు, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. హైదరాబాద్ స్టైల్ ఇదే అంతే. ఐ థింక్ ఆంధ్రాలో అనుకుంటా అలా ఫ్రై చేస్తారు. ఆంధ్రాలో అలా ఫ్రై చేసి వేస్తారు. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? ఓకే, ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసేద్దాం.
కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం గరం మసాలా, కొంచెం నీళ్ళు పోసుకున్నాక గరం మసాలా, నీ రూమ్మేట్స్ ఎవరెవరు అంటే ఏ ప్లేసెస్కి చెందిన వాళ్ళు? సేమ్ బ్యాచ్. అంటే అందరు హైదరాబాదేనా? ఆహా లేదు, వరంగల్. అదే అడుగుతున్నా. ఇద్దరు వరంగలే. ఇద్దరు వరంగల్. ముగ్గురు ఉంటారా మీ రూమ్లో? ఇది వరకు వేరే అమ్మాయి ఉండేది, ఖమ్మం, లైక్ వి గాట్ షిఫ్టెడ్. ఓకే, ఇప్పుడు ముగ్గురు. ఓకే, కొద్దిగా కారం, గరం మసాలా వేసుకున్నాక కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకో. కొంచెం పసుపు కలు, సాల్ట్. మనం పేస్ట్లో సాల్ట్ వేసుకోలేదు కాబట్టి వేసుకోవచ్చు, అంటే సరిపడేలా వేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు పేస్ట్లో కొంచెం వేస్తే తక్కువ వేసుకో, తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు ప్యూరీ, చాలు. జీరా పౌడర్, ఓకే, కొంచెం ధనియా పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, జీరా పొడి ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయితేనే బాగుంటుంది టేస్ట్ కదా. యా, కొన్ని వాటర్ పడతాయి, ఎగ్స్కి అది వెళ్ళాలి కదా. కొంచెం వేసేద్దామా ఇప్పుడే? ఇంకొంచెం ఫ్రై అవ్వాలా? చూడు సరిపోతుందా? అంటే కొన్ని వాటర్ వేస్తే ఎగ్స్ దాంట్లో కొంచెం అది లోపలికి వెళ్తుంది స్టఫింగ్. ఎగ్స్ వేసేసుకుందాము. ఓకే, ఇంకా వేద్దామా వాటర్? పల్లీలు కొబ్బరి వల్ల కలర్ క్రీమిష్ కలర్. ఇప్పుడు ఈ ఎగ్స్ ఇందులో బాగా కుక్ అవ్వాలి. అవునా? అవి ఆల్రెడీ బాయిల్ కాబట్టి. ఇంకేమైనా ఉన్నాయా వేయాల్సినవి? అన్ని కొత్తిమీర ఒక్కటే. చూద్దామా, చూద్దాం ఎగ్ కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా స్టవ్ దించేసుకోవడం. స్టవ్ దించేద్దామా? స్టవ్ ఆఫ్ చేస్తాను, సర్వింగ్ బౌల్ తెస్తాను. ఎగ్స్ రెండే వేసేయండి, నీకోటి నాకోటి. ఎక్కడి కూడా చేసుకుంటారా? చేసుకుంటా. మీ హాస్టల్లో కింద పెడతారు బాయిల్డ్ ఎగ్స్. ఓకే, దాన్ని తెచ్చుకొని చేసుకుంటాం. ఓ, వాళ్ళు క్యాంటీన్లో పెట్టిన బాయిల్డ్ ఎగ్స్ తీసుకొచ్చి మీరు కర్రీ చేస్తారా? ఏం, వాళ్ళే కర్రీ చేసేయమంటే ఇవ్వరా? వాళ్ళు చేసిన తినడానికి కింద తింటాం. ఓ, ఏమైనా ఉందా వేయడానికి? కొత్తిమీర ఉంది. రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. హైదరాబాది మహే కాళ్యాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, చింతపండు రసం 1 కప్పు, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, కొబ్బరి తురుము 3 టీ స్పూన్లు, నువ్వులు 1/2 టీ స్పూన్, పల్లీలు 1 కప్పు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. హైదరాబాది మహే కాళ్యా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వులు, పల్లీలు, కొబ్బరి తురుము వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించి, తరువాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ పట్టిన పల్లీల పేస్ట్ వేసి బాగా కలుపుకొని, గరం మసాలా, కారం, పసుపు, తగినంత ఉప్పు, చింతపండు రసం, జీరా పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి సరిపడేన్ని నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకొని, ఉడికించుకున్న గుడ్లు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే
హైదరాబాదీ మహేకాళ్యా రెడీ.